డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ లెవెల్ కార్యకర్తలు నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికలకు సన్నద్దత, పొత్తులు, ఎన్నికల అభ్యర్థుల పనితీరుపై చర్చించారు. పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ డోర్ టు డోర్ ప్రచారంలో పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల పొత్తు ఉంటుందని నేతలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మూడు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ పూర్తిగా విధ్వంసం చేశాడని, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో దుష్ట పాలనను అంతం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు. మళ్లీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరమని, తెలుగుదేశం పార్టీ గతంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని చంద్రబాబు అన్నారు. 25 ఏళ్ల క్రితమే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పనిచేసిందని నేతలకు గుర్తు చేశారు. పోలవరం పూర్తికి, రాజధాని నిర్మాణానికి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర సహాయం ఎంతో అవసరమన్నారు. చిలకలూరిపేటలో 17న జరిగే సభ కొత్త చరిత్ర సృష్టించాలని అన్నారు చంద్రబాబు. ప్రజల భాగస్వామ్యంతో కని విని ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేసి సత్తా చాటాలని సూచించారు. విధ్వంస పాలనలో శిథిలంగా మారిన రాష్ట్రాన్ని నిలబెట్టడంలో తొలి అడుగే ఉమ్మడి సభ అని అన్నారు. ప్రధాని పాల్గొనే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని అన్నారు చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బూత్ లెవెల్ కార్యకర్తలు నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సన్నద్ధత, పొత్తులు, ఎన్నికల అభ్యర్థుల పనితీరుపై కూడా ఆయన చర్చలు జరిపారు, చర్చించారు. పలు సర్వేలు, నివేదికల ఆధారంగా వివిధ అంశాలపై నేతలకు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది అని చెప్పి చెప్పడంతో పాటు వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మూడు పార్టీలు మళ్ళీ చేతులు కలపాల్సి వచ్చింది అని కూడా ఆయన వివరించారు. జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశారు అని చెప్పి పేర్కొన్నారు. రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో దుష్ట పాలనకు అంతం చేయడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని కూడా చంద్రబాబు వివరించారు. గతంలోనే తెలుగుదేశం 25 ఏళ్ల క్రితం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది అని చెప్పడంతో పాటు ఈ రోజు గ్రామాల్లో కనిపిస్తున్న ప్రతి రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేసినవేనని కూడా ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు మినహా స్వప్రయోజనాలు ఆశించిన పార్టీ తెలుగుదేశం అని అందరికీ తెలుసు అనని, మూడు పార్టీల పొత్తు జగన్ ఓడించడం కోసమే కాదు రాష్ట్రాన్ని గెలిపించడం కోసం అనే విషయాన్ని కూడా కార్యకర్తలంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి అని చెప్పి కూడా సూచించారు. విభేదాలు పక్కన పెట్టి గెలుపు ఒక్కటే లక్ష్యంగా పనిచేయాలని, అనేక సర్వేలు చేసి నూతన విధానాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించి కూటమి 160 పైగా సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ప్రకటనతో పార్టీలో జోరు పెరిగిందని, గ్రౌండ్ లో జోష్ వచ్చింది అని చెప్పడంతో పాటు టికెట్ పొందిన నేతల పనితీరుపై చివరి నిమిషం వరకు కూడా సమీక్షిస్తూనే ఉంటామని, ప్రజల్లో లేకపోయినా మంచి పేరు తెచ్చుకోకపోయినా మార్చడానికి వెనకాడే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో జరిగే 17వ తేదీన జరిగే సభ కూడా అందరూ జయప్రదం చేయాలి అనని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో కోరారు. థ్యాంక్ యూ రామారావు.